ఎక్కడితే వినాలని అందరూ రిక్వెస్ట్. అంతే కదండి చెప్పింది, అదే 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 చెప్పారు. పోలరమ్మ మీ తొట్టు నా తమ్ముడు మీద ఒక్కసారి పడితే ఒక్కొక్క టెంకాయ పగిలిపోతాయి. అందరికీ నమస్కారం, చాలా చాలా థ్యాంక్స్ మీ లవ్కి. నిజంగా ఇప్పుడు దాకా నాకు గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా చూడొచ్చు మీరు, ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ నిజంగా ఒక మార్వెల్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, నిజంగానే అలా అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరోలాగా, అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది. అండ్ తేజ ఫ్యాబులస్ జాబ్, రియల్లీ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత ఒక పెద్ద ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజే లేదు, ఇట్స్ ఫెంటాస్టిక్. ఇంకా మాట్లాడతాం బట్ ఈరోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్, మీ లవ్ కోసం చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకోసం ఇంకా నేను బెటర్ బెటర్గా చేసుకుని వస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, జై బాలయ్య. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు సూపర్ హీరో అని పిలుస్తేనే వస్తాడంట. ఆల్ రైట్, తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడి చిన్న కొట్టి కొట్టి అలసిపోయానా తొడ, మీకు మీకు మాత్రం బోర్ కొట్టట్లేదా? మళ్ళీ తర్వాత కొడదాం. అలాంటి అవకాశం పండగ తర్వాత మీరు ఇస్తే డెఫినెట్గా కొడతానండి. ఓకే, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా ఏం చేస్తున్నా మంచి సినిమా కోసం మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. యతో ధర్మస్తతో జయ అంటారు కదా, మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం కోసం నిలబడుతూ నిజాయితీగా మనస్ఫూర్తిగా 100% ఎఫర్ట్ పెట్టి ఏదైనా పనిచేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే నేను ఈ సినిమా కోసం 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను. ఒకటే మనసులో పెట్టుకున్నాను, అందరూ ఎంటర్టైన్ చేయాలని, వేరే ఇంక ఏ భావన లేదు. ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను, నా ప్రయత్నం నేను చేశాను. సో విజయం చేకూరుతుందనే ఏం సార్ స్పీచ్ వద్దా, ఇదేది ఇవ్వాలనుకున్నానే ఆ ఫోటో అది ఇస్తాను. స్పీచ్ తర్వాత అది కూడా ట్రై చేద్దామండి, ఫస్ట్ ఫినిష్ అయ్యాక. ఇవాళ నేను వదలనాయా, నేను చెప్దాను ఫిక్స్ అయ్యా, మళ్ళీ 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 వస్తుంది అవకాశం. నేను చెప్దాను ఫిక్స్ అయ్యా, నేను వదలను. సో అంటే మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మేము ఉంటామని ఎప్పుడూ భావించలేదండి. ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటూ వెళ్ళాం. ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి, ఒక మామూలు కుర్రాడికి భగవంతుడి ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది, ఒక మామూలు కుర్రాడిని హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్లా నా చేతిలో ఉంది. ఇంకా అసాధారణమైన పనులు చేయటం మాత్రమే బాకీ, అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను. ఎన్నో భయాలు ఎన్నో అడ్డంకులు, బట్ మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు, మన ఇతిహాసాలలోనే ఉంది. హనుమంతుల వారు సీతాదేవిని ఎదుక్కుంటే వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా అని ఆయన సంకోచించారు, ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు, కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు. అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో భగవంతుడి ఆశీస్సులతో మా హార్డ్ వర్క్తో డెఫినెట్గా అన్నిటినీ దాటుకుని మేము కూడా మా లక్ష్యాన్ని చేరుకుంటామని అనుకుంటున్నామండి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇంత అంబిషియస్గా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా తప్పితే ఇంకేమీ లేకుండా చేస్తున్న ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది. ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను. అంటే సరదాకి నిన్న ఇవాళ ఇందాక ఎవరో అంటున్నారు, నిన్న ఇవాళ ఇండియాలో ఒకటే పేరు వినిపిస్తుంది ప్రశాంత్ అని, ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకోటి ప్రశాంత్ వర్మ. ఇద్దరు పేర్లలోనే ప్రశాంతత ఉంటుందండి, తీసే సినిమాలో ఉండదు. మన అందరినీ డిస్టర్బ్ చేసే కంటెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో మమ్మల్ని నమ్మి
మేము ఎంత పాజిటివ్గా ఉన్నామో దానికి 200% ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి మీరందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఇలాంటి అంబిషియస్ ఫిలిమ్స్ చేయడానికి ముందుకొస్తారు. ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా నిరంజన్ గారికి. ఇంతకంటే పాజిటివ్ పర్సన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నాకు చాలా చాలా నచ్చేసిన మనిషి. చాలా సైలెంట్గా నుంచుని ఉంటారు, సైలెంట్గా థ్యాంక్స్ చెప్పి పక్కన నుంచున్నారు. ఈయన కోసం కూడా సినిమా ఆడాలి అంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అది. అలాగే ఈయన కోసం కూడా ఇంత ఎఫర్ట్, ఇంత అందరం ఆల్ ఇన్ పెట్టేసామండి. ప్రొడ్యూసర్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అక్షింతలు అందరికీ చేరేలాగా ప్రయత్నిస్తాము. దాన్ని ఎలాగా అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నెంబర్కి అయోధ్య అక్షింతలు చేరాలనేది అది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఈ పండక్కి హనుమాన్ వస్తుంది. సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్, లవ్ స్టోరీ, దేవుడు, మీకు ఏం కావాలంటే అన్ని ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో. ప్రాపర్ పండగ సినిమాతో వస్తున్నాం. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు. మీ అందరికీ నచ్చుద్ది. నచ్చితే వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్పండి, అందరినీ సినిమాకి వెళ్ళేలాగే చేయండి. పండగ అంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తూ ఉంటాం, మనకు అది అలవాటు. అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా, ఒక్క చిన్న అశ్లీలత కానీ, కనీసం ఇందాక లాస్ట్ టైం వైరల్ అయింది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, సిగరెట్ కానీ, బీడీ కానీ, మందు కానీ, అలాంటివేవి ఒక షార్ట్ కూడా ఉండదు. మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది ఈ సినిమా. ఇందాక ఎవరో చిన్న బాబు చెప్తున్నాడు, నాకు ఆల్రెడీ హనుమాన్ చూడాలనుంది, చాలా నచ్చింది అని. నాగచైతన్య అనే బాబు చెప్తున్నాడు, ఏయ్ తను చెప్తున్నాడు. తను అన్నట్టుగానే ఈ సినిమా తర్వాత హనుమాన్ అనేది వాళ్ళందరికీ, హనుమాన్ క్యారెక్టర్ అనేది వాళ్ళందరికీ చాలా నచ్చేస్తుంది. సినిమా థియేటర్కి అందరూ సంక్రాంతికి రండి. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మిగతా వాళ్ళందరి గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఎక్కువ సమయం తీసుకోకూడదు కదా అని ముగిస్తున్నాను. చెప్పా కదా, పండగ తర్వాత మీరు అవకాశం ఇస్తే డెఫినెట్గా తొడగొడతా. థ్యాంక్ యూ. బట్ ప్రస్తుతానికి మాత్రం ఆ గద లిఫ్ట్ చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కమాన్ మన సూపర్ హీరో హనుమాన్. ఒరిజినల్ పెట్టేశారు గురు, పరువు పోద్దాము. ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకొని తేజ, సీరియస్లీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. సో లుకింగ్ ఫార్వర్డ్, హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో రిక్వెస్టింగ్ యూ టు